हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल वीडियो नेनु स्ट्रीट फूड्स एक्कुवगा उपयोगिंचे ग्रीन चिल्ली सास इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालि वीडियो चूपिस्तुन्नानंडी। सो लेट चेयकुंडा मनं वीडियोलोकी वेल्लिपोदाम। ఇప్పుడు 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి। పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం ముక్క 7 నుంచి 8 వరకు ఎల్లుల్లి రవ్వలు వేసుకొని వీటన్నిటిని కూడా ఒక కుక్కర్లో వేసేసుకోండి। ఇప్పుడు ముక్కలన్నీ మొలిగేంత వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఒక పావు టీ స్పూన్ వరకు నేను salt అనేది ఇందులో వేసుకున్నాను। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వీటిని మనం కుక్ చేసుకుందాం। ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసేసుకోండి। ఇప్పుడు మనం వీటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం। గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక స్ట్రైనర్ తీసుకుని దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకుందామండి। ఇలా చేయడం వల్ల సాఫ్ట్ ప్యూరీ అనేది మనకి ఇందులోకి వస్తుంది। ఏదైనా స్పూన్ తో గనక ఈ విధంగా కలుపుతుంటే మనకి సాఫ్ట్ ప్యూరీ ఇందులోకి దిగుతుంది। ఇంకా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో। ఇంకా ఈ వేస్టేజ్ ని మనం పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఈ ప్యూరీని మొత్తం కూడా ఇందులో వేసేసుకుందామండి। ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా వేయవలసిన అవసరం లేదు। ప్యూరీ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి। షుగర్ అది యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలండి। ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లో వేసుకొని చెక్ చేసుకుందాం। ఇది ఈ విధంగా స్టిక్కీగా ఉన్నట్లయితే గనుక మనకి సాస్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోయినట్లేనండి। ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। చూశారు కదా మనకి మార్కెట్ లో దొరికినట్టే చిల్లీ సాస్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో। మీరు కూడా నచ్చితే గనుక ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి। నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।